అందరూ ఊసల పెంట ఇన్సిడెంట్ తర్వాత ఇది పెట్టారని నేను నమ్ముతున్నాను. మీరందరూ కులం కోణంతో చూస్తున్నారు, కానీ నేను ఒక మహిళ కోణంతోనే దీన్ని చూశాను. ఎందుకంటే మూలంగా చూస్తే ఒక పెళ్లి చేసుకొని 2 సంవత్సరాలు అయింది, బాలింత 6 రోజులు బిడ్డతో ఊరికి ప్రవేశించింది. అన్ని టీవీల్లో వీడియో ఫుటేజ్లు కానీ మీరు సూక్ష్మంగా కానీ పరిశీలిస్తే 2-వీలర్లో ఎక్కించుకునేటప్పుడు ఆమె అటు సైడు కిందకి దిగింది, భర్త దూరంగా ఉన్నాడు, భర్త దగ్గరకు వచ్చి ఎక్కడ ఆపే ప్రయత్నం చేయలేదు, భర్త తరపు బంధువు ఒకళ్ళు వీడియో రికార్డింగ్ చేస్తున్నారు కానీ ఆపే ప్రయత్నం చేయలేదు, దాన్ని వాట్సాప్ ఇది పెట్టే ప్రయత్నం చేస్తున్నారే కానీ భర్త కానీ ఇంకొక అమ్మాయి బహుశా సోదరి అయి ఉంటుంది పట్టుకునే ప్రయత్నం చేసింది. ఎందుకు ఆ భర్త పట్టుకొని ఆ భార్యని లాక్కోలేకపోయాడు అన్నది ఒక ప్రశ్న. రెండోది, తల్లితనానికి మచ్చ తెచ్చే విధంగా ఒక తల్లి ఆ విధంగా అంత క్రూరంగా ప్రవర్తించి ఒక బిడ్డ వల్ల పరువు పోయింది అని అనుకొని ఇంకొక బిడ్డ చదువుని ఇంకొక బిడ్డని జీవితాన్నం నాశనం చేసే పరిస్థితి తీసుకొని వచ్చింది అని అంటే 2 కారణాలు. అక్కడ కమ్మ రెడ్డి నాయుడు బ్రాహ్మణత్వం అనేది వదిలేసేయండి, ఉన్నత వర్గం దళిత వర్గం 2 వర్గాలుగా తీసుకుంటే అమ్మాయి పెళ్లి చేసుకొని నువ్వు తిరిగి ఊర్లోకి రావద్దు, ఊర్లో వస్తే నాకు పరువు పోతుంది అని అన్నారు. గ్రామాల్లో మనకందరికీ తెలుసు, ఒక ఇంట్లో కులాంతర వివాహం కానీ మతాంతర వివాహం కానీ జరిగితే బంధువులందరూ దెప్పి పొడవటం స్టార్ట్ అవుతుంది, ఎక్కడి నుంచి మీ అమ్మాయి ఇట్లా చేసిందా, మీ అమ్మాయి ఇట్లా పనిచేసిందా అన్నది. సమాజంలో రక్త సంబంధికులు కానీ నైబర్స్ కానీ చుట్టుపక్కల వాళ్ళు కానీ ఆ తల్లిదండ్రిని నిరంతరం ఎత్తి పొడవటం వల్ల ద్వేషభావం అన్నది మనం సమాజంలో ప్రతి ఒక్కరం చేస్తున్నాం, ఇక్కడ కులాలకి మతాలకు అతీతంగా. రెండవది, ఆ అమ్మాయి బాలింతై వచ్చినప్పుడు సాధారణంగా గర్భం ధరిన దగ్గర నుంచి బిడ్డను పుట్టేదాకా పుట్టింటి వాళ్ళు కేర్ తీసుకుంటారు. ఆ అమ్మాయి ఆ బిడ్డకి బాగాలేదని పల్మేర ఆసుపత్రి నుంచి ఇట్లా వచ్చినప్పుడు బిడ్డని మీరు ముట్టుకోలేదు, గమనించండి. పాశవికంగా ఆ అమ్మాయి వాళ్ళ సొంతం కాబట్టి ఆ అమ్మాయిని చేసినారు, కానీ 7 రోజుల పసిగుడ్డుకి పక్కన చేసి చేసేశారు. పరిగెత్తుతున్నప్పుడు ఎవరు ఆపలేకపోయారు, జరగాల్సిన దారుణం జరిగిపోయింది. ఒక తల్లి ఎందుకు ఆ విధంగా ప్రవర్తించింది, ఒక తండ్రి ఎందుకు ఆ విధంగా ప్రవర్తించారని అంటే జంతువులు కూడా సిగ్గుపడే విధంగా మానవ మృగాలని చెప్పకూడదు మనుషులు ప్రవర్తిస్తున్నారనే దానికి ఇది నిదర్శనం. మీరు కులాలు మతాలని అంటున్నారు, మనం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జీవిత చరిత్ర చూస్తే ఆయన కూడా కులాంతర వివాహం చేసుకున్నారు. ఈ దేశంలో 2 కులాలు ఉన్నాయి, డబ్బులున్న వాళ్ళ కులం, డబ్బు లేని వాళ్ళ కులం. అదే కులాంతర వివాహం డబ్బులున్న వాళ్ళు చేసుకున్నా, సెలబ్రిటీలు చేసుకున్నా, 2వ వివాహం చేసుకున్నా, వీడియో డైవర్సిటీ వివాహం చేసుకున్నా, గవర్నర్లు కూడా వెళ్ళి ఈరోజు సన్మానాలు చేసి ఫోటోషూట్లు చేసుకున్న వాళ్ళు, అదే డబ్బు లేని వాళ్ళు ఒక కులాంతర వివాహము మతాంతర వివాహం చేసుకుంటే సమాజం అంగీకరించట్లేదు అంటే మిగిలిన వాళ్ళు 2 రోజులు మాట్లాడి మర్చిపోతున్నారు. అదే మీడియా వాళ్ళు కూర్చొని చర్చలు చేసి ఇవన్నీ చేసినప్పుడు పోలీస్ వాళ్ళు రక్షణ ఎందుకు కల్పించలేదు, పోలీస్ వాళ్ళు ఎందుకు కంప్లైంట్ ఆనర్ చేయలేదు, పోలీస్ వాళ్ళు ఎందుకు కౌన్సిలింగ్ చేయలేదు, ఎందుకు ఫ్యామిలీ కౌన్సిలింగ్ చేయలేదు అని అంటే ఇది వ్యవస్థలో లోపం. ఇక్కడ రావాల్సిందేది ఎస్సీ ఎస్టీ కమిషన్ కాదు, ఇక్కడ రావాల్సింది మహిళా కమిషన్ రావాలి. ఇది ఒక మానవ హక్కుల ఉల్లంఘన, ఒక మహిళ యొక్క హక్కుల ఉల్లంఘన. ఒక అమ్మాయి మేజర్ అయిన తర్వాత తనకిష్టమైన వాళ్ళతో వివాహం చేసుకునింది, ఈరోజు ఆ బిడ్డ పసికందు యొక్క హక్కుల ఉల్లంఘన జరిగింది. ఆ బిడ్డకి తల్లిపాలు లేకపోవడం అన్నది ఒక హక్కుల ఉల్లంఘన. మీరందరూ ఆ భర్త కేశవుల గురించి మాట్లాడుతున్నారు, మీరెవరైనా గ్యారంటీ ఇవ్వగలరా? నేను చెప్తాను, 1 సంవత్సరం లోపల ఖచ్చితంగా 2వ పెళ్లి చేసుకొని ఇంకొకరికి వెళ్తారు. మీరు అతనికి ఇచ్చే ఎఫ్డి అయినా, ఇచ్చే భూమి అయినా, ఇచ్చే ప్రభుత్వ ఉద్యోగం అయినా ఆ బిడ్డకి పనికిరాదు. ఆ బిడ్డ ఎవరి దగ్గర పెరగాలి? నానమ్మ దగ్గర పెరగాలి. అమ్మమ్మ ఈరోజు పట్టించుకోదు, లేదంటే ఐసీడిఎస్ వాళ్ళ దగ్గరికి వెళ్తారు. నేను ఐఎంఏ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు నేను కలెక్టర్ గారితో మెటర్నల్ మోర్టాలిటీ రివ్యూ మీటింగ్స్లో పాల్గొన్నాను. మెటర్నల్ మోర్టాలిటీ అంటే మాతా శిశు మరణాల మీటింగ్స్లో నేను దాదాపు 10 గంటల నుంచి కలెక్టర్ సిద్ధార్థ జైన్ గారు ఉన్నప్పుడు 8:00 దాకా మెటర్నల్ మోర్టాలిటీ రివ్యూస్ చేశారు. అక్కడ చనిపోతున్న నవజాత శిశువులు కానీ, గర్భిణీ స్త్రీలు కానీ, బాలింతలు కానీ ఎవరు అని అంటే దళిత వర్గాల్లో కులాంతర వివాహం చేసుకున్న మహిళలే ఈరోజు గర్భధారణ సమయంలో చనిపోయారు. ఎందుకనంటే పుట్టింటి వాళ్ళు అత్తింటి వాళ్ళు నెగ్లెక్ట్ చేసి చనిపోతున్నారు మూల కారణం. ఈరోజు పరువు హత్యలు కానీ అత్యాచారాలు కానీ ఇవన్నీ చేస్తుందంటే ఒక మహిళకు ఎందుకు స్వేచ్ఛ లేదు, ఒక మహిళకు ఎందుకు స్వాతంత్రం లేదు, ఒక మహిళ ఎందుకు సెలెక్ట్ చేసుకోకూడదు, ఒక బిడ్డకి జన్మనిచ్చిన తర్వాత తను ఎందుకు తన ఊరికి రాకూడదు, ఈరోజు ఇంకా సాంఘిక బహిష్కారం ఉందా, ఈరోజు ఇంకా వెలి ఉందా, నువ్వెందుకు ఆ ఊర్లో రాకూడదు అని అంటున్నారు. పేరుకు డెమోక్రసీలో ఉన్నామే కానీ ఎక్కడ డెమోక్రసీ ఉంది? ఈ దేశంలో నాకైతే డెమోక్రసీ ఎక్కడా కనపడట్లేదు. ఏదర్ అందరూ కూడా హిట్లర్కి
సమాంతరంగా ఉంది కానీ హైరార్కీ ఉందే కానీ ఎక్కడ ఏ స్వాతంత్రం లేదు, వాక్ స్వాతంత్రం లేదు, భావ ప్రకటన స్వాతంత్రం లేదు, ఒక మహిళకి లేదు, ఎవరికి లేదు. సో నా నేను ఇది జరిగిన దగ్గర నుంచి నేను అసలు ఆంధ్రజ్యోతి ఉమామహేశ్వరరావు గారితో మాట్లాడి నాకు చాలా బాధేసింది. నేను టీవీలో ఆయన న్యూస్ ఇది చదువుతూ ఉంటే అంత క్రూరంగా చంపాల్సిన అవసరం వచ్చిందేనంటే అంతే క్రూరంగా వాళ్ళని కూడా ఎందుకు శిక్షించకూడదు, చట్టాల్లో మార్పులు రావాలి. మొన్న మనం ప్రణయ్ కేసు చూస్తున్నాం, ఇంకా కూడా కోర్టులలో జరుగుతూనే ఉంది. ఆ పిల్ల వెళ్ళి వాళ్ళ తండ్రిని శిక్షించండి అని వేడుకుంటా ఉన్న పరిస్థితి వచ్చింది అని అంటే తల్లిదండ్రులు బిడ్డల్ని పెంచాలంటే భయపడుతున్నారు, తల్లిదండ్రులు పిల్లలకి స్వాతంత్రం ఇవ్వాలా వద్దా అని భయపడుతున్నారు. ఏ తల్లిదండ్రి వాళ్ళ పిల్లల్ని ప్రేమతో పెంచుకొని ఒక వివాహం స్టేజ్ దాకా తీసుకొని వస్తే అదే తల్లిదండ్రులకి పిల్లలు శత్రువులు అయ్యే పరిస్థితి వచ్చింది అని అంటే మన ఇందాక పురుషోత్తమ్ రెడ్డి గారు చెప్పినట్టు పొలిటికల్ సిస్టమ్ ఫెయిల్యూర్. ఎందుకనంటే మీరు ఎస్సీ ఎస్టీ కాన్స్టిట్యున్సీస్ పెడుతున్నారు, ఈ రోజు ఉప ముఖ్యమంత్రులు కానీ మీరు మంత్రి పదవులు అన్నీ కూడా క్యాస్ట్ ఈక్వేషన్ బేస్తో ఇస్తున్నారు. అన్ని కులాల వారిగా ఇచ్చేసిన తర్వాత మీరు జనాల్లో కులభావన వద్దు అని అంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఈ రోజు గ్లోబలైజేషన్ అన్నారు, అంతరిక్షయానానికి వెళ్తున్నారు, అక్కడ లేని గ్లోబల్ విలేజ్ అక్కడక్కడ అమెరికాలోకి వెళ్ళి లేని క్యాస్ట్ ఫీలింగ్ ఇక్కడి నుంచి ఎందుకు వచ్చింది? నేను ఒక డాక్టర్గా చెప్తాను, మేము బ్లడ్ గ్రూప్స్ ఎక్కిస్తాము, ఏ బ్లడ్ ఏ కులం పడదని ఎక్కిస్తున్నామా? ఏ గ్రూపు బి గ్రూపు ఓ గ్రూప్ అని ఎక్కిస్తున్నాం కానీ కమ్మా గ్రూపా రెడ్డి గ్రూపా నాయుడు గ్రూపా అని ఎక్కిస్తున్నామా? ఇంతమంది నీళ్లు తాగుతున్నాము బ్లడ్ బ్యాంక్స్లో ఎప్పటి నుంచి, అది కూడా కులం భారీగా పెట్టాల్సిన అవసరం వస్తుందేమో. సో ఒక కులానికి రక్తానికి లేని కులము, ఒక ఆక్సిజన్కి లేని కులము, ఒక నీరుకు లేని కులము, స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్ళైనా రాజ్యాంగాన్ని ఒక పవిత్ర గ్రంథంగా భావించే వాళ్ళు ఈ రోజు కూడా కులాలతో చంపుకుంటున్నారు అని అంటే కన్నబిడ్డల్ని అసలు ఒక జంతువు కూడా ఆ విధంగా చంపుకోదు. నాకు తెలిసి ఒక పులి కూడా పిల్లల్ని బాగా కాపాడుకుంటుంది, క్రూర జంతువు. అట్లాంటిది మనుషులు ఈ విధంగా వెళ్ళారు అని అంటే ఖచ్చితంగా కూడా దారుణంగా శిక్షించి శిక్షణ పడిన తర్వాత ఇంకెవరైనా ఈ తప్పులు చేయాలంటే భయపడాలి. రోహిత్ వేముల కేసులో శిక్షలు లేవు, ప్రణయ్ కేసులో శిక్షలు లేవు, కారంచేడు కేసులో ఏళ్ల తరబడి కేసులు జరుగుతూనే ఉన్నాయి. ఇంకెక్కడ ధైర్యం వస్తుంది? ఎవరికైనా కూడా నేను తప్పు చేయొచ్చు, బెయిల్ తీసుకోవచ్చు, కోర్టులో కేసు వేయచ్చు, నేను ఇంకొక తప్పు చేయొచ్చు. తప్పు చేయకుండా ఉండాలంత కఠిన శిక్షలు ఈ చట్టంలో మార్పులు రానంత కాలం, సామాజిక దృక్పథంగా నేను కులం గురించి ఆలోచించను అన్నంత కాలము ఈ దేశంలో మార్పు రాదు. ఈ చర్చా వేదికలన్నీ కూడా మనకు మనం చెప్పుకునే దానికి కానీ ఈ సంఘటనలో సార్ నేను రిక్వెస్ట్ చేసేది, ఇట్ ఈస్ ద సిస్టమ్ ఫెయిల్యూర్ ఆఫ్ ద పోలీస్, ఇట్ ఈస్ ద సిస్టమ్ ఫెయిల్యూర్ ఆఫ్ ద పబ్లిక్, ఇట్ ఈస్ ద సిస్టమ్ ఫెయిల్యూర్ ఆఫ్ ద టోటల్ రిలేటివ్స్, అండ్ ఇట్ ఈస్ ద టోటల్ ఫెయిల్యూర్ ఆఫ్ ద హస్బెండ్ నోయింగ్ ఇంటెన్షనలీ హౌ షీ హ్యాస్ బీన్ డ్రాగ్డ్ ఆఫ్ ఆన్ ద రోడ్ అండ్ నాట్ గివింగ్ సెక్యూరిటీ అండ్ ప్రొటెక్టింగ్ హిస్ ఓన్ వైఫ్. Rather than protecting him on the caste basis, it should be unbiased and we have to take care of the things and issue. Endukante if you give financial support to him, the child is lost. Endukante aa pilla puttina pasigandu 5 samvatsaram chustundo ledha kuda cheppalem. Oka doctor ga velaadi maranalu chusi velaadi navajata shishula paristhiti chusi aa pasiguddiki rakshana kalipinchali anante ICDS vallu evaranna protect chesukoni ఆ చైల్డ్కి 21 ఇయర్స్ వచ్చేదాకా బతికి ఉంటేనే ఫైనాన్షియల్ ఉంటుంది అని ఒక క్లాస్ కానీ పెడితేనే ఇటువంటి శిశువులు బతుకుతారు. నా మనసులో వేదన చెప్పుకునే దానికి నాకు ఒక ప్లాట్ఫామ్ ఇచ్చిన దానికి చింతామోహన్ గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలుపు.